ట్టుడు కొడుతున్నాయి ఆనలు నాలుగు రోజులైంది ముసురు పట్టి ఇంకా ఈడిస్తే ఒట్టు సల్లటి సలికి ఇంట్లోనే ముసురు పెట్టుకుంటున్నారు పబ్లిక్ పొద్దుగాల ఆఫీస్ కి వస్తుంటే రోడ్ల మీద ఏడ చూసినా చెరువులే ఊతార్లో ఉన్న జాగలు మునిగిపోయినాయి ఈ గుంతలున్న రోడ్ల మీద బండ్ల సర్కస్ ఫీట్లు గురించి ఎంత చెప్పినా తక్కువనే పట్నంలో ఇట్లున్నది కానీ ఊర్లనైతే ఆగమాగమున్నది చెరువులైన రోడ్లు మునిగిపోయిన ఇండ్లు పొంగుతున్న వాగులు కొట్కవైన బండ్లు ఏం చెప్తట్టున్నది వరంగల్లా ఏడ చూసినా వరదనే ఇండ్ల నడుమ నదులు వాడుతున్నట్టే ఉన్నది అగో ఎట్ల నూకొస్తున్నదో భద్రకాళి చెరువు మత్తడి దుంకే వరకు కాలినీల కాలనీలే చెరువులైనయి ఇక రోడ్ల మీద పడవలేసుకొని తిరగాల్సిందే ఈగిటి చూడుర్రి మేడారం గద్దెలు మునిగిపోయినాయి జంపన్న వాగు పొంగుడు వొంగుతుంది మరి శిలకల గుట్టను కూడా దాకింది వరద మేడారం మునుగుడు మై మహిబాద్ వాగులు వంగి ఏడు బండ్లు ఆడనే ఆగిపోయినాయి పోలీసు దగ్గర దగ్గరుండి బండ్లను పంపిస్తుండ్రు ఇగ కరీంనగర్ ఇండ్లు మునిగిపోయి చిన్న గోస కాదు పబ్లిక్ కు ఇంట్లో సరుకులు సోదలు మొత్తం దడిచినాయి నిలబడే జాగా కూడా లేక రాత్రి సంధి జాగారమే రోడ్ల మీద ఏడ చూసినా మోకాలలోతు నీళ్లు చెరువులకు బగ్గ వరదొస్తుండే వరకు ఎప్పుడు కట్ట తెగుతుందో తెలియకుంటుంది ఖమ్మంలా వాగులు వొంగి ఐదారు ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి ఓ కారు వాగుల చిక్కుకుంటే ఇట్ల తాళ్లు కట్టి బయటికి గుంజిండ్రు భద్రాచలంలా గోదారమ్మ డేంజర్ లెవర్ల వారుతుండే వరకు దగ్గర పట్ల నోళ్లను ఏరే జాగాలకు పంపిండ్రు ఇక సిద్దిపేట జిల్లాల వాగు మీదకెళ్ళిపోతుంటే పల్టీ కొట్టి వడదల పడ్డది లారీ చాలాసేపు చెట్లను పట్టుకొని అట్లనే నిలబడ్డాడు డ్రైవర్ అన్న కాపాడుతుకు హెలికాప్టర్కి వెళ్ళి వెళ్లి తాళ్ళేస్తే పట్టుకోబోయి జారి వాగులో కొట్టుకుపోయిండు భూపాలపల్లి వాగుల పన్నెండు మంది రైతులు చిక్కుకున్నారు హెలికాప్టర్ పంపి ఒక్కొక్కలను బయటికి తీసుకొచ్చిండ్రు షాన ఊర్లకు రాస్తాలు కొట్టుకపోయినాయి ఏడోళ్ళు ఆడనే నిలబడిపోయిన్రు చెట్లు కూలుతున్నాయి పంటలు మునుగుతున్నాయి ఆగమాగముంది పరిస్థితి ఇంకో రెండు మూడు రోజులు ఇట్లనే పడితే అట జర పైలం